గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా. అందరికి నమస్కారం. ఈ త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అజ్ఞాతవాస సందర్భంగా మనం ఇలా కలుసుకుని పాటల గురించి మాట్లాడుకోవడం అనేది చాలా బాగుంది. నువ్వు వచ్చి కొన్నాళ్ళైనా మొట్టమొదటిసారి మనం ఎలా కలిసి మాట్లాడుతున్నాం. ఈ సినిమాలో అన్ని పాటలు నువ్వు రాసావు, మూడు నేను కూడా ఒకటి రాశాను. వేరే విషయం, నీకు ఎలా అనిపించింది జర్నీ నువ్వు చెప్పు. నా పాట గురించి నేను తర్వాత చెప్తాను, ముందర నువ్వు చెప్పు. త్రివిక్రమ్ గారితో జర్నీ అంటే ఫస్ట్ ఎప్పుడు చెప్పే మాటే, ఇప్పుడు కూడా చెప్పవలసిన మాటే, వర్షం ముందుగా దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మీకెప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు కలిసి. సో అదేంటంటే, వర్షం సెగ తమిళ వెప్పం మూవీ తెలుగులో సెగ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. సో అప్పుడు పాటల సందర్భంగా నేను 100%లో రాశాను. ఆ పాటలు విని బాగా నచ్చి ప్రొడ్యూసర్ గారు అక్కడ పిలిపించారు చెన్నై. సో అంజనా మేడం గారు అని చెప్పి ఆవిడ డైరెక్టర్ ఆవిడ. సో ఆవిడ సిచ్యువేషన్ చెప్పి ఇది సన్నివేశం ఈ పాట కావాలని అడిగితే అప్పుడు నేను రాసిన పాట వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుని ముసిరేనే ఇది మరి ప్రణయమా ప్రళయమా అని ఒకే సందర్భంగా తీసుకున్నాం అన్నమాట. పాడుతా తీగాలో పెర్ఫామ్ చేసినప్పుడు ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు వినడం, ఆ పాటకి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం, కొత్త కుర్రాడు ఎవరు బాగా రాశాడు మనం స్వాగతిద్దాం అని ఒక మాట అన్నారు. సో అదే నా పాలిట్ మంచి పెద్ద ఆశీర్వచనంలాగా త్రివిక్రమ్ గారు ఆ సందర్భంలో ఆ సన్నివేశం చూడటం. సో ఈ కుర్రాడు ఎక్కడున్నా పిలిపించనని అడగడం, అలా జూలై సినిమాకి పిలిపించడం, ఒసే ఒసేనా నూరేసి వెళ్ళిపోకేనా పాట రాయడం. జూలై సన్నివేశంలో మొట్టమొదటి నేను త్రివిక్రమ్ గారికి రాసిన పాట అది. సో అక్కడి నుంచి చక్కని బైక్ ఉంది, మీ ఇంటికి ముందో గేటు, ఇంకా అలా సరదాగా ఆయనతో పాటు జర్నీ చేస్తూ రాసుకుంటూ ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ పాటతోటి కొంచెం జనాలందరికీ ప్రజలందరికీ కొంచెం చేరువయ్యానని అనిపించింది. అక్కడి నుంచి ఆయన అలా ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు అజ్ఞాతవాస దగ్గరికి వస్తే ఇందులో నాకు మొట్టమొదటి పిలిచి సిచ్యువేషన్ చెప్పిన పాట మన బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3:00. ఆయన ట్యూన్ వినిపించగానే నేను షాక్ అయిపోయాను. అందులో ఆల్రెడీ ట్యూన్లో ఉన్న శబ్దమే అది, బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3:00, ఇంటికి వెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ అని. వాళ్ళిద్దరు కంపోజిషన్ చేసినప్పుడు అనిరుద్ధ గారు వాళ్ళు కలిసి రాసుకున్నారట. సో దీన్ని ఇప్పుడు దాని తాలూకు ఏ ఫీలింగ్ అయితే ఏ భావం అయితే ఉందో దాన్ని ఇప్పుడు ఈ పాట అంతా మనం పూర్తి చేయాలి. సిచ్యువేషన్లో ఏమన్నా ప్రేమ సన్నివేశమా సార్ అని అడిగితే ఇందులో ప్రేమ ఉండదండి అన్నారు. పోనీ ఏదైనా హ్యాపీగా అతను గాల్లో తేలే సన్నివేశం అని అంటే అబ్బాయి అలాంటిది కాదండి అన్నారు. పోనీ ఇతని క్యారెక్టరైజేషన్ ఏమన్నా చెప్పాలనండి ఇప్పుడు అసలు చెప్పకూడదండి అన్నారు. సో అలా తీసుకుంటే ఏది ఎటువైపు నుంచి అమ్మా ఇక్కడ దారి దొరుకుతుందని అనుకుంటే అన్ని వైపులు అది ఒక బాక్స్. సో ఏది చెప్పకూడదు కానీ ఇదేది తెలియకుండా ఏదో కొత్త ఫీలింగ్ ఆడియన్స్కి కలగాలి. సో అంటే ఎలా రాస్తే బాగుంటుంది అని అంటే అప్పుడు సరదాగా ఇలాగ రోడ్డు మీద వెళ్ళే కాఫీ షాప్స్ లేదా అలా బస్సు లేదా అలా స్కూల్స్ పిల్లలు వీటి గురించి చెప్తూ వాళ్ళ తాలూకు ఇతను చూసే ప్రాస్పెక్టివ్లో నుంచి, అంటే మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు నిన్న ఒకలా ఉంటుంది ఇవాళ ఇంకోలా ఉంటుంది, సో ఇతను ఇప్పుడు ఈ ముందు సిచ్యువేషన్ లీడ్కి ఇతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్దామని అన్నారనమాట. సో అప్పటి నుంచి అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చి చూస్తే 3:00, ఇంటికి వెళ్ళి 12B రూట్ బ్లాక్, దాన్ని కంటిన్యూస్గా పోయి నీ చేతికున్న బ్యాంగిల్సే, తాళమేసే నా శాండిల్సే, వాక్వేలో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసి, అంటే 3:00 అన్నారు కదా, అంటే సాయంత్రం సమయం కాబట్టి పువ్వులన్నీ రాలుతుంటే ఆ రెక్కలన్నీ రోడ్డు మీద పడుతుంటే కొంచెం అందంగా చెప్దామని చెప్పి అలా అలా వర్ణించుకుంటూ ఆ పాట రాయడం జరిగింది అన్నమాట. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3:00, ఇంటికెళ్ళి 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్, బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3:00, ఇంటికెళ్ళి 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే, తాళమేసే నా శాండిల్సే, ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసే. చాలా బాగుంది. అసలు ముఖ్యంగా కెరీర్ మొదటి ప్రారంభ దశలోనే ఇట్లాంటి ఛాలెంజెస్ అవి పదును పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయి. అందులోనూ త్రివిక్రమ్ లాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు ఆ ఛాలెంజ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళే. ఎందుకంటే
త్రివిక్రమ్కి స్వతహాగా పాటలు ఆడడం కూడా వచ్చు. అవును, ఆయన మంచి సినిమాలో సినిమాలో రాశాడు కూడా, మంచి రచయిత. రాయగలిగి ఉండి కూడా అలాంటి వాళ్ళు కావాలని ఛాలెంజెస్ పెడతారు, అంటే లోపల నుంచి తీసుకొద్దామని ఉంది. సో చాలా కొత్తల్లోనే చాలా మంచి ఛాలెంజెస్ తీసుకున్నాం. ఎందుకని ఆరుగుల బుల్లెట్ ప్రయాణం గురించి కానీ, సో ఒక రకమైన వాతావరణం సెటప్ అవుతుంది. ఏమీ కాకుండా ఇంకేం చెప్పొచ్చు అని త్రివిక్రమ్ ఎప్పుడు పాటల గురించి కథ చెప్తున్నప్పుడే ఏదో ఒక ప్రశ్న సిద్ధం. మా వెళ్ళిన నలిగిన దారిలో వెళ్ళేది ఒకరు, కొత్త దారిని క్రియేట్ చేసేది ఒకరు. ఇంతకుముందు ఎప్పుడో ఏదో నా పాటలో రాశారు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా. సో రిజిస్ట్రేషన్ రూట్లోంచి నడిచి వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే కొత్త రూట్ క్రియేట్ చేద్దాం అనేటువంటి కొలంబస్లు మార్కో పోలలో వీళ్ళు ఉంటారు, అలాంటి వాడు అప్పుడు. మనమే సిచ్యువేషన్ ఆవాహన చెప్పి నువ్వు చేసిన పని అది నాకు నచ్చింది, అది బాగా రాసానా బాగా రాయలేదా గొప్ప పాట అని అంటే ఏమీ లేదన్నప్పుడు ఒక 3 గంటలని సాయంకాలం సమయాన్ని అక్కడ రోడ్డు మీద గులాబీ రెక్కలు పడుతుంది, పూల రెక్కలు పడుతుంటే ఎలా ఉంటుంది, కళ్ళ ముందు ఒక దృశ్యాన్ని ఆవిష్కరించుకుని అక్కడ ఒక ఏదో ఒక కాఫీ టీ కొట్టు, ఒక అమ్మాయి నడిచే శాండల్స్ చెప్పు, సహజంగానే ఉంటుంది, ఒక వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. పాటని పాటలాగా అనిపిస్తూ ఆటలాగా చేయటం, ఆట పాట అంటే దీన్ని ఏమనాలంటే ఆ పాట అన్నది. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే, తలమేసిన శాండిల్సే, వాక్వేలో చూస్తే పువ్వుల రెక్కలే ఫుల్గా కప్పేసే, కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేసే, బస్ కిట్కి దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్లో మోగే, ఎఫ్ఎం లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగనే, ఆపిల్ పండులా సూర్యుడే, ఏరోప్లేన్ లా నాగుండే తేలిందే, గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా, ఒళ్ళే కూర్చలే సడన్ గా చల్లగాలే విలన్లా. నాకు కూడా వాళ్ళిద్దరు ఈ కథ చెబుతూ ఆ ప్రేమ అనేది బాగా నలిగిపోయినటువంటి సబ్జెక్ట్ తెలుగులో. సో బ్లాటెంట్గా ఈ ప్రేమలు మురిపాలు ముచ్చట్లు కవిళ్ళు ముద్దులు ఈ సరుకు సరంజామా అంతా లేకుండా రాయటమే నాకు యాక్చువల్గా ఇష్టం. సో వైద్యుడు పాలే ఇచ్చాడు రోగి పాలే కోరాడు అన్నట్టు అలా రాయమని ఇస్తేనే నేను ఓ గులాబీ గాలివాలుగా ఓ గులాబీ వాలి ఓ చిన్న అండర్లైన్ టీజింగ్తో పాటు ఒక మృదుత్వం ఉంటుంది. అది ఆ గాలివాలుగా గులాబీ వాలి అనే పాట మొట్టమొదటిసారి విన్నప్పుడు, అంటే అంత వర్క్ చేస్తున్నప్పుడే అని ఊరికే అలా ఉన్నప్పుడు నేను చూసి అది విన్నాను అనమాట. నేను వెంటనే ఇమ్మీడియట్లీగా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకు, ఏంటంటే హౌ యంగ్ ఇట్ ఈస్, ఎంత ప్రాయంలో ఉంది లిరిక్. సో మీకు ఆ గాలివాలుగా గులాబీ వాలి గాయమైనది గుండెకు తగిలి అని మీరు రాశారని అంటే మీ ఖచ్చితంగా మీకు ఒక అనుభవమా ఎక్స్పీరియన్సా లేకపోతే అసలు ఇన్స్పిరేషన్ ఏమిటి? ఖచ్చితంగా అంటే ఆ స్టాండ్ లిరిక్ రావాలి అని అంటే మీ దగ్గర నుంచే వస్తుంది. సో మీకు ఎలా వచ్చింది పాట? పాటే నా ఎక్స్పీరియన్స్, పాటను ఓన్ చేసుకోవటమే. మన నిజానికి మన ప్రాయం పెరుగుతున్న కొద్దీ మన పరకాయ ప్రవేశం చేసేటువంటి విద్య కూడా పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు వయసు అయిపోతుంది కాబట్టి తగ్గిపోతుంది, వీళ్ళలో ఈ చిన్నపిల్లలు తనం అయిపోతుంది. విమానంలో కూర్చున్న కిటికీలో చూస్తే ఇంతమేరకి సిటీ కనిపిస్తుంది. విమానం టేకాఫ్ తీసుకుంటుంటే ఇలా సిటీ ఇలా పెరుగుతుంటుంది, దాని పనోరమ చాలా పెద్దగా పెరుగుతుంది హొరైజన్. అంటే మన దృష్టి పైనుంచి చూడటం పెరుగుతుంది అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నది, ఏ సినిమాకి రాసినా ఒకటి నేను చూసేది ఆ క్యారెక్టర్ అక్కడ ఏం మాట్లాడుతుందని, రెండు ఒకటోది.
రెండవది సినిమాలో పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్తో పోలేని క్యారెక్టర్లు ప్రతి వాళ్ళకి ఉంటారు. ఒకలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న ఒక కామన్ ఇమోషన్స్ ఉంటాయి, లవ్, టీజింగ్, ఇట్లాంటి ఎవరైనా, అవి దాదాపు అందరికీ అప్లై అవుతాయి. అందరికీ అప్లై కావాలి, ఆ క్యారెక్టర్కి అప్లై కావాలి. సో అలా అయ్యేటట్టు చేయడానికి, అందువల్ల నాకు మీ అంత వయసు ఉన్నట్టు అనిపించలేదు, చిన్నగానే ఉన్నట్టు అనిపించింది అంటే నాకు పెద్ద కాంప్లిమెంట్గా. ఎందుకు అనిపించదు అంటే నేను పాట రాసేటప్పుడు నేను పెరుగుతున్న కొద్దీ, నా దశ అనుభవం పెరుగుతున్న కొద్దీ ఎక్కువ క్యారెక్టర్లోకి వెళ్తుంటాను. ఇంకా చిన్న పిల్లలు పాట రాయాలి, పారాడే పిల్లలు రాయాలంటే ఇంకా బాగుంటుంది. మన అదే స్టేజ్ మీద చెప్తున్నారు ఆయన, నీకంటే ఆయన ఎక్కువ నాకు ఇంకా కనిపిస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను అందరూ తిరుగుతున్నారు. రాసేటప్పుడు దాన్ని రిసీవింగ్ అంటుంటుంది, స్వీకరించేవాడు రసహృదయుడు, వాడు ఇచ్చేటువంటి ఆ పాఠకుడు శ్రోత ఇచ్చే ఫీడ్బ్యాక్ మనకు చాలా ఆనందం కలిగిస్తుంది. సో స్వయంగా రాయగలిగిన వాడు రాసేవాడు అయిన త్రివిక్రమ్ దాన్ని ఇది ఇది కాదు ఇంకొకటి రాయండి అంటారు, ఇది బాగులేదు అనమాట ఇప్పుడు ఉండదు వేరే విషయం, అదొకటి అతనిలో మంచి గుణం, బాగుంది కానీ ఇంకోటి రాయండి, బాగుంది ఇంకోటి రాయండి, బాగుంది ఇంకోటి రాయండి అన్నప్పుడు ఆ బాగుంది అన్నంతో పాటు ఎందుకు బాగుంది అన్నది చెప్తుంటే అది ఉత్సాహంగా ఉంది. బహుశా నీ అనుభవం కూడా అదే అయ్యి ఉంటుంది. యాక్చువల్గా చాలా బట్టి నేను నీతో కూర్చోవాలని అనుకున్నానంటే నా సమకాలీకులైన అందరూ గీత రచయితలు తెలుసు, ఏదో ఏదో కారణంగా కలవలేకపోయాము. ఏదో కారణంగా కాదు గురూజీ, మీ దగ్గరకు వచ్చేంత గొప్ప పాట నేను ఇంతవరకు రాయలేదు. అది నేను ఒప్పుకోను మండి, ఎందుకంటే ఒకటి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మనకు వచ్చిన సందర్భాన్ని బట్టి మనం ఎంత దానిని మన హృదయంలోంచి మందగా చేసుకుని రాయగలం అనేది ఒకటి, రెండు గొప్పగా రాయాలి గొప్పగా రాస్తాం అని నమ్మకం తోట రాయాలి ఒకటోది. రెండోది పాట రాయటం అనేటువంటిది ఏమి ఆశామాషి విద్య కాదు. అందరికీ ముఖే ముఖే సరస్వతి అని ఎవళ్ళ మటుకు వాళ్ళ ఇజ్జలు భగవంతుడికి ఇచ్చాడు, దేనికదే ప్రత్యేకత, ఇది చేసేవాడు అది చేయలేడు, అది చేసేవాడు ఇచ్చేయలేడు. సో ఈ అరుదైన విద్యను మనకి ఇచ్చినప్పుడు నువ్వు కొంతవరకు చేయగలవు, నువ్వు చేయలేవులే అని అందావాడు సరస్వతిదేవి. నీ ఎఫర్ట్ ఎంత, నీకు ముడిసరికి ఇచ్చాను, నువ్వు ఎంత వండుకుంటావు, నీకు వంకాయలు గింకాయలని మొత్తాన్ని పెట్టి నువ్వు ఎన్ని కూరలు వండుకుంటావు అన్నది నీ ఇష్టం మీద ఆధారపడుతుంది. ఏమీ లేదు, కొంచెం గంజి కాసుకు తాగుతానంటే అలా తాగొచ్చు. సో ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంత గొప్ప గొప్ప పాట నేను రాయలేను అనుకోవద్దు. సో ఇదే ఆరిజినేటింగ్ పాయింట్. వాళ్ళు మా పాట కావాలంటారు, వాళ్ళే రాసేసుకోగలిగితే. కొన్ని ఎగ్జాంపుల్స్ తప్ప ఉదాహరణకు చెప్పాలంటే విశ్వనాథ్ గారు కూడా ఆయనకి పాట రాయడం అనేది ఒక రకమైన సరదా, అది మీకు తెలియదు కాబట్టి మీ తరం వాళ్ళకి చెప్తున్నా. ఆ కథ చర్చలో ఉన్నప్పుడు ఆయన మరుసటి పొద్దున్న ఫ్రెష్గా వచ్చి లోపల నుంచి ఒక కాగితం రా తీస్తారు. డెఫినెట్గా వాళ్ళ ఆయన స్థాయి వాళ్ళలో ఒక మినిమం స్థాయి అంటే ఒకటి ఉంటుంది, అంతకంటే కిందకి వాళ్ళు దిగలేరు. వాళ్ళు అస్సలు బాగోలేదు సినిమా అని అనుకుంటే ఇప్పుడు మనం బాగా బాగుందన్న సినిమాల కంటే ఈ రెట్లో ఇక్కడ ఉంటుంది. అది అది వాళ్ళ స్టాండర్డ్. అది ఎలా ఉందంటే, ఎలా ఉందంటే డెఫినెట్గా బాగుంది. అలాగే తెల్లవారుదేమ స్వామి లాంటి దాంట్లో తెల్లవారుదేమ స్వామి అనేది ఆయన రాసింది. నేనేం చేస్తానంటే ఆయన కథ చెప్పగానే ఆయనతో పాటు కథా చర్చల్లో ఉంటాను, మరుసటి రోజు ఆయన వస్తారనుకుంటే గవగవ ఇది రాసుకొచ్చేస్తా. ఆయనకి రాసినవి బాగా అప్రిషియేట్ చేసే లక్షణం ఉంది, నేను రాసాను కాబట్టి వాడు రాసింది వినకూడదనే పంతం ఆయనకేం లేదు. రాయకపోతే కాస్త ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా ఏదో నాలుగు ముక్కలు అనుకున్నాను, ఇది కాకపోతే ఇంకోటి రాయండి అనుకున్న బాగుంటాయి, అది వదిలేయడానికి రీజన్ మనకు కనిపించదు. నేను ఒకసారి ఆయనతో అన్నాను, మూడు నందులు వచ్చినప్పుడు నాకు పెద్ద సంతృప్తిగా లేదండి అంటే ఏ అన్నారు, మీ సినిమాలో ఏ క్రాఫ్ట్లోనైనా నంది అవార్డు వస్తే అందులో వాటా మీకు ఉంటుంది, నేను ఈ మూడు కాకుండా వేరే అవార్డు తెచ్చుకుంటే అప్పుడు అది నాది నూటికి నూరు బాళ్ళని నేను అనుకుంటాను. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే దాదాపు అదే స్కూల్ త్రివిక్రమ్ది కూడా, అయితే అప్పుడప్పుడు త్రివిక్రమ్ మీద నాకు కోపం వస్తుంది, నీలాంటి వాళ్ళ దగ్గర అతను ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడు, ఏంది నువ్వు మాట సాయం చేయొచ్చు కదా అని అడుగుతాను. అయితే మీరు వచ్చిన మీరున్నప్పుడు కూడా ఇంకా పాటకి ఎందుకు శ్రమ పడాలి, ఎడిటింగో మరో చేసుకుంటాను, రెండు ముక్కలు నాకు వాగ్దానం చేయొచ్చు కదా అంటే రాస్తారులే, నాకున్న ధీమ మీరు రాస్తారులే అని అప్పుడప్పుడు టైం అయిపోతుంది. ఎందుకంటే చాలా ఒత్తిళ్ళు ఇలాంటి అజ్ఞాతవాసులు లాంటి పెద్ద పెద్ద సినిమాలు అవి తక్కువ టైంలో తీయాలంటే అంత ఒత్తిడి అనేది అనుభవం మీద ఉంటుంది. అక్కడికి పైగా టెక్నాలజీ మారిపోయింది,
దర్శక సంగీతం చేసేవాడు ఎక్కడో ఉంటాడు, ఏ దేశంలోనూ. మనం కూడా ఇంకో దేశంలో ఉంటాం, అలా ఇక్కడ ఉండవు. ఎవరు పాడుతున్నారు, పాడేవాళ్ళు వేరే దేశం నుంచి వస్తారు. సో ఈ ఈ సమన్వయం చాలా కష్టం. కాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా, ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా, చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే, మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో మేం చేసావే, గాలులకు గంధం రాజీ పైకి విసురుతావే, ఏం చూస్తావే మెరుపు చూర కత్తుల్ని చూసి పడుచు ఎదలో దించేసావే, తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. మిగిలిన పాటలు కూడా వాళ్ళు నువ్వే రాశావు కదా. అందులో ఏబీ ఎవరో నీ బేబీ అండ్ మన ఇది దగదగం అనే సినిమా కథకి సంబంధించిన పాట. ఏబీ కథకి సంబంధించిన పాట ఇప్పుడు దగదగమనే దగదగమనే ఊరికే మీకు లిరిక్ వినిపించాలి. దగదగమనే తూర్పు దిశ పడమరని సై ముగిసెనే, గలగలమనే నది పదని సా కన్నీరులో తడిసెనే, కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే, ధర్మను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే, సాధువు కలే వెలుగున పడి సత్యం ఇలా మెరిసెనే, అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసెనే. అజ్ఞాతమే మరుగున పట్టు అనే మాట చాలా బాగుంది. సో అలాగే భార్గవరాముడు ఎంతమంది కూడా రాశాను, భైరవుడు భార్గవ పరశురాముడు తాలూకు, పరశురాముడు తాలూకు ఇందులో ఆరాధకుడు ఆరాధకుడిని యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ పాట రాయడానికి మీరు అన్నట్లుగానే ఎప్పుడు ఆయన మాట సాయం అందించినట్లే నాకు ఆరడుగుల బుల్లెట్ కూడా ఒక కథ సాయం అందించారు. ఆరడుగుల బుల్లెట్ పాట నేను రాసేటప్పుడు ఆయన నాకు మొట్టమొదట చెప్పిన సన్నివేశం, ఒక చెట్టు, ఆ చెట్టు పైన ఒక ఒక పిట్ట, తన ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నాయి. ఒకనొక సమయంలో వలస వెళ్ళిపోయిన పిట్ట మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగిరాలేదేమిటా అని ఆ పిట్ట కోసం చెట్టే కదిలి వెళితే తర్వాత ఆ సముద్రము ఆ ఒడ్డు అలా రెండు కలిసే ఉంటాయి. అలా వచ్చి ఒడ్డును తాకుతూ ఉంటుంది. అలా వెళ్ళిన లోపలికి వెళ్ళిన అలా తిరిగి రాలేదేమిటా అని ఒడ్డే సముద్రంలోకి వెళితే, మబ్బుల్ని ఆవాసంగా ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి, అలా వెళ్ళిపోయిన మబ్బు కోసం ఆకాశమే కదిలితే. సో ఇలాగ ఒక చిన్న పిట్ట కథలాగా ఆయన చెప్పారనమాట. అందులో నుంచి తీసుకునే గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనుకు తానే ఆకాశం పరదేశం. ఇందులో నేను రాస్తున్నప్పుడు కూడా మీ తరలిరాద తనే వసంతం యొక్క ప్రభావం బోల్డ్ అంత ఉంటుంది ఈ పాటలో. ఆ పాట ఇన్స్పిరేషన్ పాత పాటలు మనం విని ఉంటాయి, కానీ అంత ట్యూన్ కూడా బాగా ఇచ్చాడు. అంత లెంగ్త్కి ఒక ఫ్లోలో రాయడం అనేది బాగుంది. విన్నప్పుడు నేను చాలా సంతోషించాను, బాగుంది అనిపించింది. సో అలాగే ఈ సినిమా అజ్ఞాతవాసికి సంబంధించి ఇలా మొదటి పాట అని అంటే ఈయన చెప్పిన ముందర లైన్ రెండు లైన్లు చాలా అందంగా ఉన్నాయి. అందంగా అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కప్పుడు ఈరోజు పాటను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పాట తాలూకు అక్కర ఎంత ఉండాలో అంత శ్రోతల్లోనూ లేదు, కటువుగా ఉన్నా లేదు ఇచ్చేవాళ్ళ కూడా లేదు. అంటే ఒక అర్థవంతంగాను అర్థవ్యాప్తి ఎక్కువ ఉండేటట్టుగాను అల్పాక్షరాల్లో అనల్ప అర్థం ఇవ్వడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ధగధగమనే తూర్పు దిశ పడమర దిశగా మారనే, గలగలమనే గలగలమనే నది పదనిస కన్నీరులో కన్నీరులో కరిగని. ఎందుకు ఈ రెండు లైన్లు నాకు నచ్చాయంటే ఒక అమంగళాన్ని చెప్పేటప్పుడు అమంగళంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కథ ఎలా ఉన్నప్పటికీ వినగానే ఆ ధగ ధగ అన్న మాట అది పడమర నిశగా మారి ఈ గలగలమని పదని సహివి చెప్పి ఈ వీటిలో ఈ ఫోనెటిక్ కేవలం ఫోనెటిక్స్ కాకుండా ఈ అరేంజ్మెంట్లో ఒక చిన్న విషాదాన్ని ఒక గంభీరంగా చెప్పడం ఉంది. ఎందుకంటే మన సంప్రదాయంలో విషాదం అనే మాట లేదు. మనకి అంత్యదశను కూడా మరో మలుపుగా భావించే జాతి మనం. అంతే తప్ప ఏది ఏది అమంగళంగా అనిపించేది కాదు. వయసు చిన్నదైనా నీకు కూడా ఎందుకు చెప్పాలనుకుంటానంటే ఒకప్పుడు సహజసిద్ధంగా ఆవిడ ఇస్తుంది అది,
సహజసిద్ధంగా వస్తుంది. ఆ వచ్చింది ఏది అన్నది నేను అలాంటి వాడు విశ్లేషించి చెబితే మీకు కొంత స్పృహ కలిగి లోపల వెతుక్కుంటారు. వాటంతట అది రావటం వేరు, దీన్ని స్ఫురించటం అంటాం. ఏమిటి స్ఫురించిందో తెలుసుకుంటే ఈసారి కొంచెం ఎక్కువ వ్యాపిస్తుంది. ఏదో మన సంబంధం లేకుండా చేయాలి కదా, కాకుండా సంబంధం కూడా ఏర్పరచుకోవచ్చు. సో ఆ రెండు లైన్లలోనూ ఒక పాజిటివిటీ, అంటే ప్రతిదానికి నేను పాజిటివ్గా ఎందుకు చెప్తానంటే, చెప్పు దీని తర్వాత ఒక ఒక సాగు తర్వాత మళ్ళీ ఒక పుట్టుకుంది, పుట్టుకుంది ఒక శిశిరం తర్వాత ఒక వసంతం ఉంది, ఒక అజ్ఞాతం తర్వాత మళ్ళీ జ్ఞాతం ఉంది, వెలుగు ఉంది. అందుకనే అది అజ్ఞాతం మరుగున పడి, అజ్ఞాతము మరుగున పడి అనేది రెండు పదాలు అందరికీ తెలిసినవి. అజ్ఞాతమే మరుగున పడడం, అజ్ఞాతంలో నుంచి బయటికి రావడం వేరు, అజ్ఞాతమే బయటికి లోపలికి వెళ్ళిపోవడం వేరు, అజ్ఞాతం అజ్ఞాతంలోకి వెళ్ళి. ఇలా అందమైన పదాలు రాయించుకున్నందుకు, ప్రత్యేకంగా రాసినందుకు నిన్ను ఎలాగా అభినందించాలి? లేదుగురి, రాయించుకున్నందుకు త్రివిక్రమ్ నేను అభినందించక్కర్లేదు. ఎందుకంటే అతని తాలూకు స్థాయి, లేదా అతని తాలూకు రసగ్రహణ పారిణత లాంటిది. కొడుకే కోతకు కదిలే ధర్మను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే సాధువు కలే వెలుగున పడి సత్యం ఇలా మెరిసెనే అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసెనే. ఈ సందర్భంలో మనం ఈ అజ్ఞాత వాస్తవాలకు పాటల గురించి మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన మనిషి అనిరుద్ధ్. ఎందుకంటే సంగీతానికి ఎప్పటికప్పుడు ఒక నది లాంటిది, సాహిత్యమైనా సంగీతమైనా అభిరుచులు మారుతుంటే ఒక నదిలా ప్రవహిస్తూ వెళుతుంటుంది. ఆ వెళుతున్నప్పుడు ఏ మలుపు కామలిపే అందం, ఏదో పాటలు రాస్తూ ఉన్నాను. గోదావరిలో ప్రతి రేవు కూడా ఒక్కొక్క కథ చెబుతుంటుంది, ఒక్కొక్క కథ చెప్తున్నాను. గోదావరి ప్రయాణం అంతా కూడా అనంతంగా. సో ఓసారి రాముడు అక్కడ పండుతున్న విషయం చెప్తే, ఓసారి ఇక్కడ రాముడు ఏడ్చినమే అని చెప్తుంది, ఓసారి ఇంకోటి చెప్తుంది, అలాగా అనంతంగా రకరకాల కథలు చెప్తుండే ఒక్కొక్క మజిలి. సో ఈసారి మజిలీలో త్రివిక్రమం చేసింది ఏంటంటే అనిరుద్ధుడిని పట్టుకొచ్చాడు. అనిరుద్ధుడు అంటే కృష్ణుడు మనవుడు, మన్మధుడి కొడుకు, ప్రహ్లాదుడి కొడుకు, అంటే ప్రద్యుమ్నుడి కొడుకు. సో అనిరుద్ధుడిని పట్టుకొచ్చి అతను మృదువుగా బాగా దర్భపోతలో ఉంటాడు, ఎందుకంటే దర్భను మాట వాడాను, నువ్వు దర్భని ధనువుగా విసిరి అని. దర్భని శరముగా విసురుతారు కానీ ధనువుగా విసురుతారామని, చేతిలో ఉన్నటువంటి ధనువే విసిరేది మరి శరం అట్లా. యాక్చువల్లీ దర్భని ధనువుగా వాడి అదే అతనికి ఏమో విసి మూడు అక్షరాల తత్కారం కావాలి. ఇది పెడతారులే సమయం. నేను కూడా నా పాట అర్ధరాత్రి నువ్వు ఒకడున్నావు, వాయిస్ మిక్సింగ్ అవుతుంది, అకస్మాత్తుగా అర్ధరాత్రి ఫోన్ వచ్చి ఇప్పుడు పాట అక్కడికక్కడ మారుస్తున్నాను, ఇక్కడి నుంచి నేను సప్లై చేస్తున్నాను, ఇలాంటప్పుడు సరదాగా జరుగుతాయి కానీ నేను నవ్వుకున్నాను. వీడు దర్భమేకంగా ధనువుగా మార్చి ధనువే విజయ అక్కడ అంటే ఔచిత్యం అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి మనకు సంబంధం లేకుండా మనకు మనం కనుక దైవానికి సరెండర్ అయిపోతే బాధ్యత ఎవరో ఆ విద్యచర వాళ్ళు చూసుకుంటారు. అదే అర్జునుడి దగ్గర ఉన్నది అక్షయపాత, అక్షయమైన నములుపుది గాంధీవమును అక్షయతుడు నేను. అక్షయం అంటే దాన్ని ఎన్ని బాణాలు తీసినా అవ్వు, అలా కంటిన్యూస్గా అలాంటిది. ఒక శివుడి కోసం పశుపదాస్త్రం కోసం తపస్సు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ వేటగాడి రూపంలో వచ్చింది శివుడు. శివుడితో యుద్ధం చేస్తుంటే ఆయన వీడితో ఆడుకుంటున్నాడు, వీడి తరు వేళగొడతాడు, నేను విసిరేని నా బాణంతో పంది చచ్చిందని అర్జునుడు, నా బాణంతో పంది చచ్చిందని వాళ్ళు అనుకుంటుంటే ఆయన ఒకసారి తీర్థండి బాణాలు అయిపోయాయి, అక్షయమైనటువంటి దాంట్లో బాణాలు అయిపోవడం ఏంటి, అది అప్పటికే తెలుసుకోలేదు. ఇంకా ఇక్కడ ఎవడో ఇదేదో మామూలు వాడు కాదు, లేకపోతే అక్షయతుడి నేరంలో రాడు. ఆ కోపం వచ్చి తాడి చెట్టంత విల్లు ఉందా, విల్లు విసిరు కొట్టేసేట నెత్తి మీద. అప్పుడు ఆయన నవ్వుకుని ఆ దెబ్బతిని ప్రత్యక్షమయ్యాడు. మామూలుగా ఇంత తపస్సు చేసి ఇంత భక్తితోటి చేస్తే నువ్వు ప్రత్యక్ష అవ్వ కానీ శంకరాచార్య వారు రాశారు, నీకు భక్తితోటి మొక్కితే ప్రయోజనం ఎట్లేవని నెత్తి మీద అప్పుడు భయపడి వస్తావు అని. చాలా అద్భుతమైన కల్పన. అలాగా సరే ఇందులో కూడా ఔచిత్యం ఉందిలే, శ్రీమణి ఇందులో కూడా ఏదో రాశాడు. ఆ భార్గవరావుడికి ఎవడ మీద కోపం వచ్చిందో తెలియదు కానీ ఆ భార్గవుడు దర్భం ధనువుగా చేసి దాన్ని విసిరేసాడు, మళ్ళీ శరం కూడా ఎందుకని. కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే ధర్మను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే సాధువు కలి
ఉండాలే వెలుగున పడి సత్యం ఇలా మెరిసెనే అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసెనే. సో ఎందుకని అంటున్నానంటే అనిరుద్ధుడు దర్భపోలలో ఉంటాడు, కానీ ఆడేటప్పుడు అలా తాండవం ఆడుతూ ఉంటాడు. సుకుమారమైనటువంటి మృదుత్వాన్ని ఇవ్వగలడు, ఆ మూడ్ని ఇవ్వగలడు. ఇచ్చిన పాటలు గాలివాలుగా అంటే ఇప్పుడు ఆ పాట చాలామందికి నచ్చింది, నీకు కూడా నచ్చిందని చెప్పావు. అలా గాలివాలుగా అదే అతను కొంత అంత మృదువుగా నడుతుంది, ఆ గాలివాలి అలా వచ్చింది. ఒక అమ్మాయి అన్ని సర్వశక్తివంతుడైనటువంటి ఎడ ఎంత వారలేనా కాంతాదాసులేని ఇతను ఎంత శక్తివంతుడైనా ఒక అమ్మాయి చిన్న చిరునవ్వు ఆడదాని వాళ్ళు చూపులు అని ఒకసారి నవ్వి వెళ్ళిపోయేటప్పటికి నవ్వే వెళ్ళిందో కోర చూపు చూసి వెళ్ళిందో మొత్తానికి ఒక గులాబీ వాలి గుండెకి గాయమైంది అన్నమాట. చాలా తీగ ఉంటుంది. గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెరీలా దొరికితని స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చుర కత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. రెండోది అవసరం లేకపోతే అన్యభాషా పదాలు వాడడానికి ఇష్టపడను. తప్పనిసరి అయితే తప్ప, అంటే వాళ్ళ కాలేజీ కుర్రాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళ కాలేజీ కుర్రాళ్ళు ఏదో మరి అల్లరిగా ఆడుకుంటున్నారంటే వాళ్ళకి వాడాల్సి వస్తే ఒకటి రెండు సందర్భాలు వాడమే, కానీ ఒక పర్పస్ లేకుండా పాటని అందులో కావాలని ఇంగ్లీష్ పదాలని వాడటం ఇష్టపడను. ఇప్పుడు నీకు ఆ 3 o'clock అన్నది స్టార్టింగే 3 o'clock అన్నప్పుడు ఇంకా మధ్యలో ఇంకా కోకో కోలాకి తెలివి ఉండదు కదా, అంతేగా అది అమెరికా వాటి అలాంటప్పుడు కొన్ని పాటలు తప్పవు. బట్ మిగిలిన పాటల్లో అందులో ఏబి ఎవరు నీ బేబీ అనమాట వింటానికి ఏదో సమస్యగా ఉంది. ఏబి ఎవరు నీ బేబీ సాంగ్ కూడా అంతే, అది కూడా సన్నివేశం క్లిష్టమైన సన్నివేశమే. క్లిష్టంగా ఉంటేనే ఇష్టంగా ఇష్టంగా ఉంటుంది, కాకపోతే దాన్ని సరళంగా అందించాలి. సన్నివేశం క్లిష్టంగా ఉన్నా సరళంగా అందించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని చోట్ల పాట శ్రోత చేరిన తర్వాత ఈ మాట అర్థం అవ్వాలి అంటే మనం సినిమాకి వెళ్ళి చూస్తేనే కానీ అర్థం కాదనే ఫీలింగ్ వస్తుంది. ఆ యూనివర్సలైజేషన్ జనరలైజేషన్ తీసుకొస్తే తప్ప అలా అది అది కూడా చూసుకుంటూ రాయాల్సి వస్తుంది ముఖ్యంగా. సో డ్యూయెట్ డ్యూయెట్ అంటే డ్యూయెట్ కాదు, ఇద్దరి భామల నరు నాడి నారి నారి నడుమ మురారి సన్నివేశం. ఓ నారి నారి నడుమ మురారి ఎటు నీ దారి అని ప్రశ్నించాం అనమాట. బాగుంది, మొన్న వింటున్నప్పుడు నేను నారి నారి నడుమ మురారికి రాశాను అదే ఆ వాక్యాన్ని. ఓహో ఈ వారసత్వం కంటిన్యూ. సో చాలా బాగుంది నాన్న. ఎవరో నీ బేబీ మెల మెల ఇటు మెరుపుల రాత్రి అటువల పుల వైఖరి ఓ నారి నారి నడుమ మురారి ఎటు నీ దారి చంద్రుడే చుక్కల్లో చిక్కెరో మబ్బుల్లో నక్కెరో ఓ ప్రేమ విహారి ఎటు రాని గురి ఓ వైపు వాల్కేను ఓ వైపు సైక్లోను ఉనికిను తడిసిన నగరంలా కొలుకే చెదిరిన హృదయం. ఆ విధంగా అనిరుద్ధుని కూడా తెలుగు సినిమాకు పరిచయం చేసినందుకు అనిరుద్ధ ఆల్రెడీ ఆ కొల కొసవేరు అంటుంది, నేను కొసవేరు అంటాను కొసవేరు ఆ కొలవేరి పాటతోటే ప్రాముఖ్యత వహించాడు. కానీ అతనిలో కూడా ఎన్ని సినిమాలు చేసినా ఎంత సక్సెస్ వచ్చినా ఆ ఉత్సాహం అది బాగాలేదు, అతని వల్ల ఇంకా భవిష్యత్తులో మంచి పాటలు వస్తాయని ఆశిద్దాం. ముఖ్యంగా ఈ ఈ ధగధగమని పాట గురించి చెప్పును. ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నాకు అక్కడే గగనవీధికి ఎలాగైతే ఒక చిన్న పిట్టక చెప్పారు, దీనికి కూడా ఒక పిట్టకథ, పిట్టకథ కాదు ఇది జరిగిన కథ, మన పురాణంలో కథ. మన జమదగ్ని పరశురాముడి యొక్క ఇన్సిడెంట్, ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు వేటకొచ్చి ఆకలి ఆకలి కోసం వాళ్ళ ఆశ్రమం వచ్చినప్పుడు
ఇలాగా కామధేనువు తీసుకుని వెళ్ళే సన్నివేశం ఉంటుందో ఆ సన్నివేశం అంతా వివరించి, సో ఈ సిచ్యువేషన్లో ఒక ప్రాస్పెక్ట్ పరశురాముడి ప్రాస్పెక్ట్లోంచి రాస్తే లేదా పరశురాముడి గురించి రాస్తే ఎలా ఉంటుందో రాద్దామని మేము అప్పుడు యూరోప్ వెళ్ళాం. ఐ మీన్ వాళ్ళు షూటింగ్కి యూరోప్లో ఉంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళారు డైరెక్టర్ గారు వాళ్ళు. సో అక్కడ మేము అనుకున్న సందర్భం అన్న సందర్భం ఇది, అప్పటికి ఇంకా ట్యూన్ లేదు మా దగ్గర. సో అప్పుడు మేము అనుకున్న ఊరికే రఫ్గా రాసుకున్నాం, ఆ ఉనివరం ఈ లేదైనా అయ్యోరి నేను నరికేసేనే. సో ఇలాంటివి, సో కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా వాడే భార్గవ రాముడు వీడే. అప్పుడు వాడే అనే యాక్చువల్గా అప్పుడు రాసుకుంది, అప్పుడు మొత్తం ఫస్ట్ అంతా వాడే ఉంది, తర్వాత అక్కడ ట్యూన్ దగ్గర మారింది అది. సో అప్పుడు దాని తర్వాత నుంచి అందులో నుంచి ఇప్పుడు ఎలా చెప్దాం అంటే ఇప్పుడు ఒక హోప్ రే ఆఫ్ హోప్ వస్తుంది అన్న సెన్స్నే ఏమైనా చెప్పాలంటే, ఎర్రగా తడిపేనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసేనే పసి గరిక అంచునో కిరణమే. సో ఇలాగా ఒక హోప్లో నుంచి బాగుంది. సో అలా అందులో నుంచి ఇతని క్యారెక్టరేషన్ ఎలా చెప్దామని అంటే, మెరుపుల దీపం చమురల్లే చీకటి వంపి మా బుల్లో వెలుతురు నింపి చిరు జల్లులు కురిపిస్తాడే, చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నేలకు కట్టి రెండింటిని కలిపి. సో అలాగా హీరో క్యారెక్టరేషన్ అలాగా మొత్తం రాసుకుంటూ చివరిలో అతని క్యారెక్టర్కి సంబంధించి ఏదో ఒక ముగింపు కావాలి. చాలా రోజుల నుంచి ఇదంతా రాస్తున్నాం, ఒక ముగింపు కావాలి ముగింపు కావాలి అనుకుంటున్నప్పుడు ఇంక ఈ పాడేస్తున్నారు, ఇంకో 2 నిమిషాల్లో అలా ఆల్రెడీ వారణాసి వెళ్ళిపోయి షూటింగ్ కూడా రెడీ అయిపోయారు, ఇంకేమిటి ఏమిటి అనే సందర్భంలో మీరు అన్నట్టుగా పేకల మీద కత్తి ఆల్రెడీ సగం తెగిపోయింది. ఇంక అటువంటి సిచ్యువేషన్లో రాసింది, ముళ్ళిన్నని వివరించదే పువ్వులయ్యదే ఎన్నడు, ముళ్ళిన్నని వివరించదే పువ్వులయ్యదే ఎన్నడు. నువ్వు చెప్పిందని పాడినప్పుడు ముళ్ళు ఇన్నని అది వినిపించాలంటే ముళ్ళిన్నని ముళ్ళిన్నని అంటే తన్నన్న తన్నన్న ముళ్ళిన్నని ఇక్కడ ఇన్నని దగ్గర ఇది చిన్న చిన్న గ్రామర్, దీనికి పుస్తకాలు ఉండవు, అనుభవం అంతరంగం రాసే ప్రతిపాట మనం ఎవరి కోసమో రాస్తున్నాం అని అనుకోకపోవడం. ఉదాహరణ చెప్పినప్పుడు ఇందాక జమ దగ్గర కదా మీరు ఎక్కడికో వెళ్ళి చెప్పారంటే నాకు ఈర్ష్యగా అనిపిస్తుంది. అలా ఈర్ష్యగా అనిపించినప్పుడు ఒకసారి నన్ను నేను ప్రశ్నించుకుని నేను ఈర్ష్యపడడం సహజమే, ఆ ఈర్ష్యపడితేనే ఆ పరిస్థితి మిగులుతుంది, ఎందుకంటే ఎదగాలి కదా, ఇంత ఇంత సహాయం శ్రీమణి చేయొచ్చు కానీ నాకు చేయకూడదా. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు కూడా ఈర్ష్యపడాలి. ఏదైనా ఒక వస్తువుని ఒక విలువను గుర్తించి దాన్ని రీచ్ అవ్వాలి అని అనుకోవటమే ఈర్ష్యగా అర్థం, పాజిటివ్ మీనింగ్. వశిష్ఠుడు చిన్న కర్ణ చిన్న దండం ముందు నా సైన్యం అంతా ఓడిపోతే ఇది కుమార్ రాజరగా ఎందుకు నేను బ్రహ్మర్షిని అవుతానని విశ్వామిత్రుడు అనుకున్న ఈర్ష్య మూలనే గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు దొరికారు. సో చాలా ఒక జమదగిన కథను గుర్తు చేసుకుని అలాగే ఇంక దాని ముగింపు అలా తీసుకొని ఇంకా నీ అనుభవాలు మిమ్మల్ని ఇలా కలవగలగడం నిజంగా ఈ సినిమాకి ఇలా కుదిరింది. నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారు మేము ఎప్పుడు కలుసుకున్నా కానీ నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కలిసినా కానీ మీ గురించిన ప్రస్తావన వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే మీ పాట ఏదో ఒకటి బాగుందనో అది లిరిక్ ఇది బాగా రాశారో నేను ఆయనతో ప్రస్తావిస్తాను, ఆయన చెప్తుంటారు నేను వెళ్తున్నాను స్వామి మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తానని చెప్పి చాలాసార్లు అన్నారు. అది ఆయన మనసులో ఉండిపోయిందో ఆయన మైండ్లో రిజిస్టర్ అయిపోయిందో అరే వీడిని ఇంకా తీసుకెళ్ళలేదే అని ఏమైనా చిన్న ఇదో లేకపోతే తెలియదు, కానీ ఇవాళ ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారేమో అని నా అనుమానం. ఇది కూడా దైవికంగానే ఇప్పుడు, ఎందుకంటే కొన్ని కొన్ని పాటలు రాసిన వాటిలో కొన్ని అంతరార్థాలు ఉంటాయి, ఆ అంతరార్థాలు ప్రత్యేకంగా పట్టించుకుంటే కానీ అర్థం కావు, ఏదో సౌండ్లే ఏదో పాటలే. ముఖ్యంగా ఒక భయంకరమైన ఆకర్షణ శక్తి ఒకటి ఉంటుంది, త్రివిక్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అనే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది, అది ఏం మాట్లాడినా ముచ్చటగానే ఉంటుంది. ఆ ముచ్చట్లో కూడా అసలు విషయాలన్నీ పక్కడి సింహంకి అడ్డం తీసుకోదు నేను తీసుకుంటాను. మొన్న కూడా నాకు చెప్పాలనిపించి నేను చెప్పలేదు, ఇదిగో ఇప్పుడు గడ్డం తీసుకుని సింహం చూడండి. అంత ఆకర్షణ శక్తిలో ఇంకేం కనపడదు ఒక మహాప్రభంజనంలాగా వస్తున్నప్పుడు. ఇది ఈ మొదటి పాట రాస్తున్నప్పుడు యూరోప్లో ఈ సందర్భంగా ఈయన ఈ సందర్భం చెప్పినప్పుడు నేనైతే ఊరికే మనం ట్యూన్ లేకపోయినా మనం ఏదో అనుకుని రాసుకుంటూ వెళ్తుంటాం కదా. సో అందరు వెళ్ళినప్పుడు ఆయన కళ్యాణ్ గారు వెళ్ళినారనమాట, హీరో పవర్ స్టార్ గారు విని అక్కడ లొకేషన్లో పిలిచి చాలా బాగా రాశారండి, మంచి ఫీలింగ్స్ అవన్నీ బాగున్నాయి, ఇవన్నీ పాటలు వస్తే ఇంకా బాగుంటుంది, దీని మీద ఇంకా బాగా వర్క్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. సో అది కొంత ప్రోత్సాహంగా అనిపించి కాస్త ధైర్యం కూడా వచ్చేసాను అక్కడ క్రోషియా. తర్వాత ఇంక మిమ్మల్ని ఇలాగ ఇది నా జీవితంలో ఇంకెప్పటికీ ఎటర్నల్ ఇంక ఇది మొత్తం ఈ అజ్ఞాతవాసి అరణ్యవాసాన్ని ముగించుకొని అజ్ఞాతవాసాన్ని ముగించుకొని
ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర గోగ్రహణానికి, గోగ్రహణం అంటే మొత్తం గోవులన్నింటినీ తోలుకుపోయిన వాళ్ళు ఉండడం, ఆ తోలుకుపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం. సో ఇప్పుడు అజ్ఞాతవాసం చేసిన వచ్చి ఎవరి దగ్గర నుంచి ఆ గోవులన్నింటినీ తిరిగి దృశ్యాన్ని చూపిస్తాడో మనకి, ఏ రకంగా ఆనందం కలిగిస్తారో చూడాలి. నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న అంటే, నేను విన్నది బేసికల్గా ఇందులో ట్యూన్స్ నేను 3 వర్క్ చేశాను. మీ ట్యూన్ నేను ఇంకా రికార్డింగ్ జరుగుతున్న దశలో విన్నవాడిని. సో నాకేంటంటే ఈ ట్యూన్స్ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ మీటర్ తత్కారం చాలా పెద్ద తత్కారాలు ఇవన్నీ. ఒక పట్టాన మనం మైండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక 2-3 రోజులు తరువుగా వింటే తప్ప అవి మన మైండ్లో రిజిస్టర్ అవ్వవు. నేనైతే చాలా చాలా అంటే, నాకు ఒక్కొక్క పాటికి 3:00 పాటికి అయితే డైరెక్టర్ గారే చెప్పారు ఒక 3 నెలలు చాలా వర్క్ చేశాడని చెప్పేసి. అంత టైం పట్టింది. ఇంక ఈ మిగిలింది ఏబి అయితే ఇంకా అదొక అసలు, నేను ఒక 4 డేస్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా పారిపోయాను నేను ఆ పాటకి తత్కారం అందక. సో అలాంటి తత్కారం ఇలా అంత ఇదిగా ఉన్న సన్నివేశంలో నేను మీ పాట అలా అయిపోయింది అనగానే వినంగానే నాకు షాక్ అయిపోయాను. ఎంత పొడుగు తత్కారం, ఓకే దీనికి ఏదో రాశారు చెప్పు, శుభ్రంగా ఆ పాట అంతా అద్భుతంగా చేసి ఇచ్చారు అయిపోయింది. అక్కడికక్కడ ఏదో ట్యూన్ మార్పులు తత్కారాలు మారిస్తే కూడా దాన్ని కరెక్ట్గా ఇంచు అక్షరం మొక్క వదలకుండా పట్టుకొని అప్పటికప్పుడు గంటలో మీరు ఒక మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ వెళ్తే ఇవాళ గాలి వాళ్ళకి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఎలా సాధ్యం అంటే తత్కారాన్ని పట్టుకోవడానికి మీ దగ్గర ఏమన్నా కొత్త పద్ధతులు లేకపోతే ఆధునిక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మాకు చెప్పండి. ఆధునిక ప్రణాళికలు లేవు. ఇప్పుడు ఆ గంట సర్కస్ కష్టమైంది. కానీ పెద్ద తత్కారం అన్నప్పుడు నీకు పనికొచ్చే టిప్ ఏంటంటే, తెలుగులో ఎంత పొడుగు తత్కారం ఇస్తే అంత సులభంగా రాయొచ్చు తెలుగుకి. సో అదే ఈజీ, అది సులభంగా రాయొచ్చు. వాక్యాలు వాక్యాలు వాక్యాలుగా రాయొచ్చు. తెలుగు అజంత భాష, మోనోసిలబలిక్ లాంగ్వేజ్. ఇది అంటే ఒక సిలబల్తో పాటు రాదు. హే హే అంటే అవును, ఆ ఓ నో అంటే మూడు సిలబల్స్, మూడు మాత్రలు ఉంటాయి. కానీ మనం హా అని అనలేము. హిందీ పాటల్లో, హిందీలో ట్యూన్ చేసి, తమిళంలో ట్యూన్ చేసి, ఇవన్నీ కూడా మోనోసిలబిక్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో మాట్లాడితే అవి తెలుగులో రమ్మంటే చాలా కష్టం, చాలా కష్టం. చాలా ఈజీగా తానా ఇదొక లెంగ్త్ ఒకసారి కేరో అని ఒకటే నిమిషంలో ఉండే. ఎంతవారలైన గాని కాంతల దాసులే అన్నారండి అన్నవారు శ్రీలేం కాదు తమకు తెలుసు సుమతి. ఒక వాక్యాన్ని అంత పొడుగ్గా ఇస్తే నాకు చాలా ఇష్టం. అలా కట్ 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 కట్లు ఇస్తే ఒకటి థాట్ ఫ్లో రావాలి, రెండు మ్యూజిక్ తాలూకు కులుకుతో పాటు ఆ థాట్ ఫ్లో కూడా రావాలంటే తెలుగుకి పొడువైనటువంటి లెంగ్త్లే చాలా ఇంపార్టెంట్ మనకి. వాటిల్లోనే అంటే పొట్టి కూడా రాయడం సర్కస్సే, కందం రాయడం సార్ ఒక శారదలో రాయడం కంటే కష్టం. కందంలో చాలా అందులో సర్వలోక కందం రాయడం ఇంకా చాలా కష్టం. ఎందుకంటే చిన్న చిన్న తక్క 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 అడిగేదనని కడువ డిజైన్ నడుగిన తను మగుడు నుడుగడని తానుడుగును వేడబెడ చెడిబుడి తడబుడు నడబుడు నడుగడదు చెడి నడుగుడు నడలను. ఆ సర్వలోక కందం రాయడం కంటే ఏమేమీ కలహాసనుండ చటిగా ఏ తెంచి ఇట్లాడేనా ఒక వాక్యం అలా పొడుగ్గా ఇస్తే అంటే ఫర్దర్గా కూడా చెప్తుంది. ఇప్పుడు మీకు మీ తరం వచ్చేటప్పటికి ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తామని వాళ్ళు చెప్తున్నాయి కదా, ఒక్క తెలుగు భాష తప్ప మీరు అన్ని భాషల తలు తత్కారాలు ఇస్తున్నారు. తెలుగు భాష తత్కారం మాత్రం ఇవ్వడం, తెలుగు భాష తత్కారం మాత్రం ఇవ్వట్లేదు. సో ఆ బుర్రకథలు వినండి, ఎంతంత పెద్ద పెద్ద వాక్యాలు వస్తాయి వాటిల్లోంచి మనం ఆ రసాన్ని పంపించడానికి. అందువల్ల పొడుగ్గా ఇంత వాక్యాలుగా ఉంటే ఎక్కువ అందంగా ఇవ్వగలుగుతాం. సో అప్పుడు మీకు అది ఇంకా చాలా ఈజీ టాస్క్ అయిపోయింది. నాకు చాలా ఈజీ, సూపర్. అలాగే చాలామంది ట్యూన్ రాయడం కష్టం లిరిక్ ఇవి మామూలు జనరల్గా మన అస్తమానం అడుగుతుంటారు. అవును, ట్యూన్కి రాయడం కొత్త ఏమీ కాదు. మన పద్యాలన్నీ కూడా చందస్కదా, చందస్ అన్నీ ట్యూనే కదా. అవును, కాకపోతే మనకి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, మనకి నీ భావానికి కావాల్సిన చందస్సు అనుకో అని ఫ్రీడమ్ ఉంది కవికి. ఇక్కడేమో వాళ్ళు ఇచ్చిన సందర్శనలో మనం వాళ్ళ భావాన్ని మనం చెప్పాలి, మనం చెప్పాల్సి వస్తుంది. అందువల్ల చందస్ ట్యూన్ ఇచ్చేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా గ్రహించుకోవాలి మన భావం ఇందులో పలుకుతుందా. ఇప్పుడు విషాద గీతం అయితే అది యుద్ధరంగంలో కవర్ చేసి కథల కుతూహల రాగంలో ఇస్తే మనం విషాద గీతం ఏమి రాయగలుగుతాం, అప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఆ రసానికి ఆ నడకకి క్లాష్ వస్తే అప్పుడు కష్టం అవుతుంది. సో ఇది మాత్రం ఈ తరంలో వాళ్ళు నీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత సుదీర్ఘమైనటువంటి సమాసాల్లో ఉంటే అంత సులభంగా భావాలు, ఎక్కువ భావాలు చెప్ప సులభం కాదు, చక్కని భావాలు చెప్పడానికి అవకాశం ఉంది. నేను నడిచే హరి విల్లా నువ్వు విల్లా నిలబెడుతుంటే
గురి పెడుతు నడిచే హరివిల్లాను విల్ల గురి పెడుతుంటే ఎల్ల అణువణు మన విల విల మనదా ప్రాణం నిలువెల్ల. ఇక్కడ లకార యమకం టక 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 లకార యమకాన్ని అన్నిసార్లు నడిపించాలి అంటే అంత లెంగ్త్ కావాలి. నిలు 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 నిలబడు పిల్ల గారి పటల్లా ఎగదకి అల్ల చూన్ ఎలా ఉందో తగ 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 అన్న విసురు ఎలా ఉంటుందో ఆ విసురు కనగడ చకచక మన్ని సొగసులు వేసారు చకముకి రవ్వు వల్ల అని సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాల. అది ఇక్కడ రాసేటప్పుడు మీ ఫ్లో నచ్చేసి ఆయన ట్యూనే మార్చేశారు. ఆ ట్యూన్ మార్చిన ఆ గంట మాత్రం చాలా ప్రాణాంతకంగా అనిపించింది. మూడు రికార్డ్ అయిపోతుంది అని మూడు షూటింగ్. కానీ ఇప్పుడు మా ప్రాణాలు చాలా తీయగా ఉంది ఆ పాట వింటుంటే. కాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే చూస్తావే మెరుపు చూర కత్తుల్ని చూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. అజ్ఞాతవాసికి సంబంధించి కాకపోయినా మీ గురించి బేసిక్గా మార్వెల్ కామిక్స్లో తీసుకుంటే బ్యానర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతని లోపల ఒక హల్క్ ఉంటాడు అన్నమాట. ప్రపంచంలో ఉన్న యాంగర్నెస్ అంతా అతను తగిలినప్పుడు అతని లోపల నుంచి ఒక హల్క్ బయటకు వస్తాడు. సో మీ లోపల ఉన్న ఆ హంగర్ హల్క్కి ఈ పాటల రచయితగా ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాయాలి, ఏవేవో ఎక్స్ట్రాడినరీ ఒక ఎమోషన్స్ పంచాలి అనే మీ లోపల ఉన్న ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఎప్పుడు ఏమిటి ఫీడింగ్? చాలా అద్భుతమైన ప్రశ్న. ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఆ సిరివెన్నెల అంటే ఇక్కడికి చంద్రుడి తాలూకు కాంతి ప్రతిఫలిస్తున్నటువంటిది చల్లటి వెన్నెలతో వస్తుంది. కానీ ఆ కాంతి ఏంటి అంటే ఆ సమయంలో సూర్యుడి తాలూకు కాంతి అక్కడ పడుతుంది. అక్కడ వాతావరణం కూడా లేదు కాబట్టి అత్యంత భయంకరమైన జ్వలన జరుగుతుంటుంది. ఆ జ్వలన ప్రతిఫలించి పరావర్తించి ఇక్కడికి వచ్చేటప్పుడు చల్లగా వస్తుంది. సో సిరివేర్నలకి మామూలు మౌలికమైన అర్థం చదివితే భయంకరమైన జ్వలన అర్థం, దాని ఫలితం మాత్రం చల్లగా ఉంటుంది. ఇక్కడ ఆన్సరు నువ్వే ఇచ్చావు. ఎందుకనంటే లోపల ఉన్న యాంగర్ కాదు, ఒక రకమైన అక్కర సమాజం పట్ల లేదా మనిషి పట్ల. నేను నేనే సమాజంలో ఇన్ని రకాల మనుషులుగా ఉన్నాను అని ఒక మౌలికమైన భావం నాది. జగమందు కుటుంబం రాసిన, మరొకటి రాసిన, నిగ్గదీసి అడుగు రాసిన, అక్కడ తప్పు జరిగినా అది నేను చేసినట్లు లెక్క. ఎందుకనంటే నాలో సమాజం ఇచ్చినటువంటి ఆస్తికి మనం వారసులు అయినప్పుడు సమాజం ఇచ్చిన తప్పులు కూడా మనమే వారసత్వం అయ్యారు. తండ్రి ఆస్తికి మనం వారసులు, అప్పులకు కాదంటే అట్లా. అందులో తప్పులు ఎవరు చేసినా అదే మాట నేను ఎక్కడో రాశాను, నీ శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే. సో మన కంట్రిబ్యూషన్లు ఏదో తక్కువ ఉందన్నమాట. ఒక ఓటు వేయకపోయినా అది బాధ్యత రహస్యం అవుతుంది అంటే మనం పెట్టుకున్నాం కాబట్టి. సో నా ఈ లోపల సమాజం పట్ల ఉన్న అక్కరంతా బయటికి వెళ్ళగక్కడానికి నాకు దొరికిన సాధన చిన్నప్పటి నుంచి పాట. ఆ పాటకి సరైనటువంటి మాధ్యమం సినిమా. యాక్చువల్గా నువ్వు అడిగిన ప్రశ్న కూడా చాలా అవసరమైంది. ఎందుకంటే ఈ సినిమా రంగం వల్ల నేను విపరీతంగా లాభం పొందానంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది హృదయాలకి చేరు అయ్యాను. లేకపోతే ఎక్కడో మామూలుగా కవిగా కూర్చుంటే ఎప్పుడో మూడు వస్తే ఏదో రాస్తే రాస్తాం. కానీ మూడు గంట అవసరాన్ని, రెండు రకాల అవసరాలని, కోట్ల మీద ఆధారపడి ఉన్నటువంటి సినిమా చిత్ర దాని అవసరాన్ని నెరవేరుస్తూ అందులో నా ప్రాణాన్ని ఉంచుకోగలుగుతూ దాన్ని నలుగురికి పంచుకోగలుగుతున్నాం నా భావాన్ని ఇన్ని రకాలుగా పనికొస్తుంది కాబట్టి ఆ సిరివెన్నెల అనే అర్థంలోనే జ్వలనను నేను అది కూడా ఇంత ఒకప్పుడు చెప్తూ జోకొట్టడానికి రాను, నేను జ్వలింపజేయడానికి వస్తాను. సో అది రాత్రి మేలుకొని చేసే పని అలా లోపల ఉన్న మనం రగిల్చుకుంది అనుకుంటూ. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ రైటర్లైనా ఎవరు ప్రతిభకు తక్కువ ఉన్నవాళ్ళు కాదు. ప్రతిభకు తక్కువ ఉన్న వాళ్ళు వస్తే ఒక పాట కూడా రాయలేరు, కొన్ని కాదు ఒకటి కూడా రాయలేరు. వాళ్ళ గమనించాల్సింది ఎంత తపన పడాలి. సో ఓకే అన్నారా, వీళ్ళకి నచ్చిందా, వాళ్ళకి నచ్చిందా, వాళ్ళకి నాకు నచ్చిందా లేదా, నీకు నచ్చింది రాసుకున్న తర్వాత ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు కస్టమర్ షాపుకి వచ్చిన తర్వాత వాడు కావాల్సింది తీసుకుంటాడు. కానీ షాపు కన్నా ముందర నువ్వు కవి, అవి రాసుకున్న తర్వాత వస్తువులు డిస్ప్లే చేస్తే ఎంతోమంది చాలామందికి అభిరుచి ఉంటుంది. ఎంతోమంది జగమందు కుటుంబం సినిమా పాట వల్ల అలా ఎన్ని పాటలు అవ్వలేదు. ఆ పాటలోంచి ఒక సినిమా మొత్తం చక్రం అనే సినిమా తీసుకోరేమో అని అనుకుంటే బయట తీసుకురాకపోతే రాలేరు కదా. అలాగా
ఆ జ్వలన తప్పించడం అనేది రైటర్గా మనకు ఉన్న మినిమం బాధ్యత. మనకి ఎంత పేరు వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి అనే మాట. సో సూర్యుడు వెలుగుతుంటే వేడి వెలుతురు రెండు వస్తాయి. సో డబ్బు పేరు రెండు వస్తాయి. అక్కడ వీళ్ళు ఓకే అండాలని కొందరు తాలూకు పరిస్థితి అంతే ఉంటుంది. వాళ్ళకి అంతే కావాలని వాళ్ళు అక్కడతో అయిపోతే పాట అక్కడ పోతుంది. సో అది సలహా లేదా ఒక రకమైన సందేశం అని కాకుండా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇది నా తాలూకు లక్షణం, జ్వలించడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన లక్షణం. సో ఇంకా గాలివాలుగా గురించి మీకు ఈ పాట గురించి, ఈ పాటలో మీకు ఈ పాట అంతా మీరంతా పాడి వినిపించేస్తారు. నాకైతే సూపర్గా ఎక్స్ట్రాడినరీగా నేను ప్రతిరోజు వింటున్నాను గాలివాలుగా ఓ గులాబీ వాలి. ఆ గాలివాలుగా అయినా నాకు ఇలాంటి ఐడియా వస్తుందా అని నేను రోజు ఆలోచిస్తుంటాను. సో మీకు ఇందులో బాగా నచ్చిన ఆ సందర్భం చెప్పి అది ఇచ్చినప్పుడు ఆ హీరో క్యారెక్టర్ చెప్తున్నప్పుడు సడన్గా అంత శక్తివంతుడు, ఎంత శక్తివంతుడైనా సమ్మోహనాస్త్రాన్ని లొంగిపోతాడు అన్నట్టుగా అంత పెద్ద పవర్ఫుల్ మామూలుగా అతని పాత్ర కంట కూడా అతనికి స్టార్గా ఉన్న వాల్యూ, పాత్రగా కంటే స్టార్గా చూస్తారు అతను ఎక్కువ మంది. పవర్ స్టార్ ఒక ప్రపంచం ఒక సున అలాంటి వాడు కూడా చిన్న ఎలక పిల్ల చిన్న పిల్ల పిల్ల అదొకటి. ఇది జ్యుయెట్ ఒక రొమాంటిక్ థాట్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు రొమాంటిక్స్ అంటే అదేదో శృంగారానికి సంబంధించిన సంవిధానం అని చాలామంది అపోహలో ఉంటారు. రొమాన్స్ అంటే మనసు తాలూకు భావన ప్రపంచం అని అర్థం. అది దేని గురించి అయినా రొమాంటిసైజ్ చేయొచ్చు, దేన్నైనా రొమాంటిసైజ్ చేయొచ్చు. కాగితం తీసుకుని చక్కగా అలా ముడుచుకుంటూ దాన్ని ఒక కాగితం పడవలా చేసి వాన నీళ్ళలో వదలడం కూడా రొమాంటిసైజేషన్. రొమాంటిక్ అంటే అమ్మ అంగాంగ సౌందర్యం. నా పాటల్లో నువ్వు చూస్తే నాకే ఆశ్చర్యపడుతుంది. ఆ పాట పాడుతుంటే చూసుకుంటే కొరా కోపమేదా చురా చురా చూపు లేదా మనోహర మాడి మాడిపోనా అంత ఆవిరి తాకితే అరే అని జారిపడమే పాపం కదే రూపసి సరే అని చల్లబడమే ఓసి పిసి. ఈ మాటలన్నీ నా మనోరాలతో ఉంటున్నట్టు మా మనోరాలకు పాడుతుంటుంది. మనం నీకు రాసుకున్న పాటే కదా. సో ఇట్స్ ఎ జ్యుయెట్ బిట్వీన్ తాత అండ్ మనోరాలు. కాబట్టి చాలా పాటలు చూసుకుంటే అది యవ్వనానికి సంబంధించిన ఒక జ్వలనం కాకుండా ఒక మృదువైన ఒసి రూపసి ఓసి పిశాచి సరే చల్లబడే దాని దగ్గర తీసుకుంటే రావే తాత దగ్గర అంటే రాదు అది నిబలాడుతుంది. దాని పాయింట్ ఉంటుంది. సో జ్యుయెట్ రాసి జ్యుయెట్ కానీ ప్రేమ గీతం కానీ రాసేటప్పుడు ఇలాంటి నువాన్సెస్ సూక్ష్మాంశాలు దృష్టిలో పెట్టుకుని అవే యాక్చువల్గా విక్రమ్ త్రివిక్రమ్ కూడా నచ్చుతాయి. అందులో ఇంకా మేము డిస్కస్ చేసుకున్న పాయింట్ అయితే వలపు చూర కత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే అది చాలా ఇంపార్టెంట్. పాటకి ఫొనెటిక్ సౌందర్యం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ముంచి తెంచి దించి దించి ఆ బలవంతంగా ఉన్నట్టు రాకూడదు. కానీ మబ్బులను తెంచి మబ్బులను పువ్వుల్లో తడిపి పువ్వుల్లో ముంచి తేనెసడిలో తేల్చి మంచి ముంచి ఇట్లాగా ఆ యమకం తిరుగుతుంటే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే వలపు ఏం చేస్తావే ఏం చూస్తావే వలపు చూర కత్తుల్నే చూస్తావే చేస్తావే అలాగా ఫొనెటిక్ ఆ ఫొనెటిక్ సౌందర్యం పాటకి మొట్టమొదటి ప్రాణం. సో ఇది మొట్టమొదటి నేను చిన్నప్పుడు నారాయణ రెడ్డి గారి పాటలు ఆకట్టుకునే అందుకే అనమాట. ఆయన ఏమి రాసినా కవిత్వం భావాన్ని పక్కన పెట్టి తర్వాత పెడితే ఫొనెటిక్ మామూలు మాటను తీసుకెళ్తే తేనెలో ముంచి పక్కన పెట్టినట్టుగా అంటే ప్రతి మాట మామూలు మాట కూడా అంత అందంగా ఉంటుంది. సో ఎంత పెద్ద గొప్ప భావాన్ని రాసామనే దానికన్నా మొట్టమొదటి సినిమా పాటగా కావాల్సిన మొట్టమొదటి తర్వాత చెవికి వెళ్ళి అక్కడి నుంచి హృదయాన్ని ప్రయాణం చేయాలి. అక్కడతో ఆగకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం సాగిస్తూ ఉంటే దానికి సార్థక్యం వేరే ఉంటుంది. కానీ ప్రాథమికమైన అవసరం మాత్రం శ్రవణ సుభగంగా ఉండడం, హృదయంగా ఉండడం. దాని తర్వాత వివేకానికి వివేచనకి ఆస్కారం ఒకటి, మూడు పద్ధతులు. సో ఈ మూడు చూసుకుంటే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా అజ్ఞాతవాసి త్రివిక్రము దీనివల్ల చాలా రోజులుగా నేను కలవాలని కోరిక తీరింది. నాకు తీరి బాగా రాస్తాం, ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను.